गुड इवनिंग एवरीवन, वेलकम टू एएनआईएस नॉलेज। नेनु ई चैनल नी प्रवेश इंट्रोड्यूस चेयडानिकी मुख्य कारण एंटंटे चाला मंदी तेलुगु राष्ट्रालो उन्नटुवंटि विद्यार्थुलु ईएएस अव्वालनि कललु कंटू उंटारु। अयिते मन कलल अनेदि चाला मंदि कंटू उंटारु, अंदुलो कोंदरिकि मात्रमे ఆ కళని సహకారం చేసుకుంటారు। చాలామంది ఆ కళని సహకారం చేసుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు। దానికి ముఖ్య కారణం ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది లేకపోవడం ఒకటి, రెండవది కొరతగా చదువుకోవడం, మూడవది సమయాన్ని వృధాగా పోనివ్వడం। ఈ మూడు విషయాల్లో చాలామంది విద్యార్థులు కరెక్ట్గా పాటించలేకపోవడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు। నేను నా యొక్క ఎక్స్పీరియన్స్, నేను చదివినటువంటి ఈ ఐఎస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, నేను చదివినటువంటి నా చదువుని, నా యొక్క టాలెంట్ని ఈ యొక్క యూట్యూబ్ ద్వారా తెలుగు రాష్ట్ర విద్యార్థులందరికీ అందించాలని ఆశిస్తున్నాను। మదర్స్ డే కాబట్టి ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో వాళ్ళ యొక్క మదర్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్। వే టు లాభసాన ఇన్ ముస్సోరి, ఈ టైటిల్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా డిసైడ్ చేసుకోవాల్సినటువంటి గోల్ ఏంటంటే లాభసాన, ఎందుకంటే ఇట్స్ వండర్ఫుల్ ప్లేస్ ఇన్ ముస్సోరి। ఈ లాభసానలో ఎవరైతే ఐఏఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అన్నమాట। దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఇది ముఖ్యంగా ఐఏఎస్ ఎవరైతే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట। దీనిలో 8 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది। ఈ ట్రైనింగ్ అయిన అనంతరం మనకి ఐఏఎస్ ఎవరైతే అవుతారో, ఈ ట్రైనింగ్ అయిన ఒక సంవత్సరంలో వివిధ రాష్ట్రాల వాళ్ళు చూస్ చేసుకునేటువంటి రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట। డిప్యూటీ కలెక్టర్గా 1 ఇయర్ చేస్తారు, ఆ తర్వాత పర్టికులర్ ఏరియాని, పర్టికులర్ జిల్లా, పర్టికులర్ డిస్ట్రిక్ట్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట। సో ఈ యొక్క లాభసానాన్ని ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి పేరు మీదుగా దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది। ఇది దీని యొక్క బయోగ్రఫీ, చాలా బయోగ్రఫీ ఉంటుంది దీని గురించి, అది మనం ప్రత్యేకంగా ఒక వీడియో తీసుకుందాం। ఐఏఎస్ అవ్వాలి అంటే ఎలా, మనం ఐఏఎస్ సాధించగలమా, అసలు ఐఏఎస్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనేది చాలా క్వశ్చన్స్ చాలా మంది స్టూడెంట్స్లో ఉంటుంది। సో వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం నేను మొట్టమొదటి వీడియోగా అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు అవన్నీ చెప్పడం కోసం ఫస్ట్ వీడియో చేశాను। సో ఇలా డైలీ కాకుండా డే బై డే ఒక్కొక్క వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను। సో ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు, యాక్చువల్గా మనకి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మనకు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంది, అంటే మన కాన్స్టిట్యూషన్లో ఆ యొక్క బాడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట। మన కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్ ఉంటాయి, యాక్చువల్లీ నెంబర్డ్ ఆర్టికల్స్ అని చెప్పాలంటే 395, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చేసరికి 470। సో అందులో ఆర్టికల్ 315 to 323 ఏదైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ఐఏఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి బాడీ గురించి వివరించబడుతున్నాయి అన్నమాట। అయితే ఇందులో ఉన్నటువంటి బాడీస్ ఏంటంటే యూపీఎస్సి మరియు ఎస్పీఎస్సి। యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సింగిల్ సెంట్రల్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆఫ్ కండక్టెడ్ ఎగ్జామ్స్ అన్నమాట। అయితే యూపీఎస్సి ప్రజెంట్ చైర్మన్ ఎవరనంటే ప్రదీప్ కుమార్ జోషి, 25 ఆగస్ట్ 2020 నుంచి ఏప్రిల్ 4, 2022 వరకు తన యొక్క టర్మ్ ఉంటుంది। అయితే ఎస్పీఎస్సి జనరల్గా ప్రతి స్టేట్లోని ఒక్కొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, అయితే కొన్ని స్టేట్స్లో 2-3 స్టేట్స్ కానీ లేదా 1 or 2 స్టేట్స్కి కలిపి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని కూడా ఉంటుంది మనకి,
ఓకే, అవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో వివరించబడినాయి. మన పాలిటీ చెప్పుకునేటప్పుడు వాటి గురించి ఫ్లూయెంట్ క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, మన ఏపీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ నిపో నాభం గారు ప్రస్తుతం ఆయనే ఉన్నారన్నమాట. ఓకే, అసలు సర్వీసెస్ ఎన్ని ఉన్నాయి? మన యొక్క యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఎన్ని జాబ్స్ ఉంటాయి అని డిస్కస్ చేసుకుంటే కనుక ఇయర్లీ 700 to 800 మధ్యలో మనకి పోస్టింగ్స్ ఇవ్వబడతాయి. ఈ 700 to 800 పోస్టింగ్స్లో 20 to 24 సర్వీసెస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ 24ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారన్నమాట. అందులో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్. మనకి ఇండియాలో ఇండియన్ సర్వీసెస్ ఏంటంటే 3 ఉంటాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సో ఈ 3 సర్వీసెస్లు కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ అన్నమాట. నెక్స్ట్ గ్రూప్ ఏ సర్వీసెస్కి వచ్చేసరికి ఇండియన్ ఫారెన్ సర్వీస్ టు డిఈఎస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ 3 గ్రూప్ బి సర్వీసెస్కి వచ్చేసరికి ఏఎఫ్హెచ్ టు యూనియన్ టెరిటరీస్. యాక్చువల్లీ గ్రూప్ బి అన్నీ కూడా యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి పోలీసు సివిల్ సర్వీస్ సంబంధించినటువంటివి అన్నమాట. ఏజ్ లిమిట్ ఎలాగుంటుంది, మినిమం ఏజ్ ఎంత, ఎవరు ఎన్ని అటెంప్ట్స్ రాయొచ్చు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటే జనరల్ అండ్ క్రీమీ ఓబీసీ వారికి 32 ఏజ్ ఉంటుంది, అటెంప్ట్స్ 6 అన్నమాట. క్రీమీ లేయర్ అనేది మనకి పాలిటీలో ఉంటుంది. క్రీమీ మీన్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ పిల్లలు క్రీమీ లేయర్ కిందకి వస్తారన్నమాట. గవర్నమెంట్ అనే కాదు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి, ఐ మీన్ ప్రెసిడెంట్ పిల్లలు కావచ్చు, లేకపోతే హైకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, వాళ్ళ యొక్క సమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రిమీ కిందకు వస్తారన్నమాట. ఓబీసీ ఓన్లీ బీసీలో, బీసీ కేటగిరీలో ఎవరైతే ఫాదర్స్ గవర్నమెంట్ జాబ్లు ఉంటారో వాళ్ళ యొక్క పిల్లలు ఓబీసీ క్రిమీ లేయర్ కిందకి వస్తారన్నమాట. వాళ్ళకి ఏజ్ 32, 6 అటెంప్ట్స్ మాత్రమే ఉంటుంది. నాన్ క్రిమీ ఓబీసీ అంటే ఓబీసీలో ఎవరైతే క్రిమీ లేయర్కి చెందకుండా ఉంటారో వాళ్ళు నాన్ క్రిమీ అన్నమాట. వాళ్ళకి ఏజ్ 35 వరకు రాయొచ్చు, ఓన్లీ 9 అటెంప్ట్స్ మాత్రమే వాళ్ళకి వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 37 ఏజ్ వరకు వాళ్ళు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ రాయొచ్చు, అన్లిమిటెడ్ అనమాట, ఇయర్కి వన్స్ రాయొచ్చు. నెక్స్ట్ పిహెచ్ వచ్చేసరికి 42 ఏజ్ వరకు రాయొచ్చు, అన్లిమిటెడ్ అనమాట. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా, బీటెక్ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఏదైనా సరే డిగ్రీ బేసిక్ మాత్రం ఉండాలి. అయితే 60 to 75, ఎస్సీ వాళ్ళకి 50-55. సో సింపుల్గా చెప్పాలంటే 55% నుంచి 75% ఆర్ అబవ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు అన్నమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషను, రెండవది మెయిన్స్ ఎగ్జామినేషను, మూడవది పర్సనాలిటీ టెస్ట్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మనకి 2 పేపర్స్ ఉంటాయి. మార్నింగ్ ఒక పేపర్ జరుగుతుంది, మధ్యాహ్నం మరొక సెకండ్ పేపర్ జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ అనమాట. మనకి ఇప్పుడు దాకా చదువుకునేటువంటి సబ్జెక్ట్స్, కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా జనరల్ స్టడీస్లోకి వచ్చేస్తాయి. సెకండ్ పేపర్ 2 వచ్చేసరికి యాప్టిట్యూడ్ అనమాట. జనరల్ స్టడీస్ పేపర్ వచ్చేసరికి 200 మార్క్స్ ఉంటుంది, యాప్టిట్యూడ్ వచ్చేసరికి 200 మార్క్స్ ఉంటుంది. అయితే దీనికి 33% క్వాలిఫై అయితే చాలు, ఇది ఓన్లీ క్వాలిఫైడ్ పేపర్ అన్నమాట. అయితే ఒక్కొక్క మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి 9 పేపర్స్ ఉంటాయి. అందులో 2 క్వాలిఫైడ్ పేపర్స్, 5 మెరిట్ పేపర్స్, 2 ఆప్షనల్. ఆప్షనల్ ఆల్సో ఇంక్లూడింగ్ మెరిట్. అయితే ఆప్షనల్ స్పెషల్గా చెప్పడానికి కారణం ఏంటంటే 2013 బిఫోర్ ఎలా ఉండేదంటే 2 ఆప్షనల్ ఉండేది, అంటే వేరే 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ తర్వాత నుంచి ఒకటే సబ్జెక్ట్ని 2 ఆప్షన్స్, ఆప్షనల్ 1, ఆప్షనల్ 2. ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ సెలెక్ట్ చేసుకుంటే కనుక జువాలజీ ఆప్షనల్ 1, జువాలజీ ఆప్షనల్ 2 అట్లా అన్నమాట. అయితే
క్వాలిఫైడ్ పేపర్స్కి వచ్చేసరికి 300 marks, అందులో మనకి 33% 40% క్వాలిఫై అయితే చాలు. మెరిట్ పేపర్స్ వచ్చేసరికి 250 marks ఉంటుంది ప్రతి పేపరు. ఆప్షన్ వచ్చేసరికి 250 marks. పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసరికి 275 marks మనకి ప్యాటర్న్ ఉంటుంది. అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓన్లీ మెయిన్స్ క్వాలిఫికేషన్ మాత్రమే యూజ్ అవుతుంది, కానీ ఫైనల్ రిజల్ట్ చూడాలి అని అంటే మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ ఈ రెండింటి యొక్క మార్కులు కన్సిడర్ చేసుకుని మనకి ర్యాంక్ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి క్వాలిఫైడ్ పేపర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్. రెండవది మనకి నచ్చినటువంటి లాంగ్వేజ్ అనేది, ఇండియన్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మెరిట్ పేపర్స్ వచ్చేసరికి మనకి ఎస్సీ పేపర్ ఒకటి ఉంటుంది, ఇందులో మనకి 2 essays రాయాలి. GSM 1 వచ్చేసరికి హిస్టరీ మరియు జాగ్రఫీ రెండూ కలిపి క్వశ్చన్స్ మనకి వేరియస్గా ఇస్తాడు 250 marks. GSM 2 వచ్చేసరికి పాలిటీ ఇంక్లూడింగ్ అయి ఉంటుంది, పాలిటీ, పంచాయతీరాజ్ ఇవన్నీ కూడా మనకి GSM 2లో ఉంటుంది. GSM 3 వచ్చేసరికి ఎకానమీ మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ 3 కూడా GS 3లో ఉంటాయి. 4th GSM 4 వచ్చేసరికి ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్ అనే పేపర్ అనేది ఇంక్లూడింగ్ చేయబడి ఉంటుందన్నమాట. అయితే ఆప్షన్ వచ్చేసరికి మనం ఏదైనా ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు, జువాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు, పాలిటీ కావచ్చు, సోషియాలజీ కావచ్చు. అయితే మనకి ఇక్కడ కొన్ని హిస్టారికల్ పేపర్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట, ట్రెడిషనల్ పేపర్స్, తెలుగు కావచ్చు, అలాగే సోషియాలజీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు. ఈ పేపర్స్ ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ మార్కులని గ్యాదర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి బాటనీ, జువాలజీస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి అంటే ఎక్కువ మార్క్స్ని గ్యాదర్ చేసుకునేటువంటి పేపర్లు వచ్చేసరికి తెలుగు, పొలిటికల్ సైన్స్, నెక్స్ట్ జాగ్రఫీ, హిస్టరీ. ఈ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ట్రెడిషనల్ పేపర్స్ ఫర్ ఆప్షనల్ అన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్, సిలబస్ చూసేసరికి మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకేలా ఉంటుంది. అయితే మనకు కొంచెం ప్రిలిమ్స్ కంటే మెయిన్స్కి వచ్చేసరికి కొంచెం ఇన్డెప్త్గా వరల్డ్ హిస్టరీతో సహా మనం ఈక్వల్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2 papers ఉంటాయని చెప్పాను కదమ్మా, జనరల్ స్టడీస్, సీసెట్. జనరల్ స్టడీస్ వచ్చేసరికి కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి, మరియు జనరల్ సైన్స్ అన్నమాట. సీసెట్ అన్న యాప్టిట్యూడ్ అన్న ఒకటే, దీన్ని క్వాలిఫయింగ్ పేపర్ అని కూడా పిలుస్తారు. వీటిలో ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే కాంప్రహెన్షన్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలైటికల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ డెసిషన్ మేకింగ్. ఇవి ప్రిలిమ్స్లో ఉండేటువంటి 2 papers యొక్క సిలబస్ అన్నమాట. ఇందులో మనకి కరెంట్ ఈవెంట్స్ అంటే జనరల్గా ఎక్కడి నుంచి చూడాలి అని అంటే ఎగ్జామ్ ఏ సంవత్సరంలో కండక్ట్ చేయబడుతుందో దాని యొక్క మొదటి జాన్యువరి నుంచి వెనక్కి వెళ్తే కనుక ఒక 2 years వరకు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ మ్యాక్సిమం హిందూ పేపర్లో పడేటువంటి మ్యాక్సిమం మ్యాటర్ మనం ప్రిపేర్ అవ్వగలిగితే కరెంట్ ఈవెంట్స్ అనేది మనం ఫుల్గా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే తెలుగు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి న్యూసెస్ మరియు ఎడిటోరియల్ పేజెస్ అనేవి ఈనాడు హిందూ వీళ్ళు ఇస్తారు, రిలీజ్ చేస్తుంటారు, ఆ ఎడిటోరియల్ పేజెస్ మాత్రం క్లియర్గా చదవాలి. నేను కూడా ట్రై చేస్తాను ఎడిటోరియల్ పేజెస్ కూడా ఎలా చేయాలి అనేది, అంటే ఎలా చదవాలి. ఒక ఎడిటోరియల్ పేజ్ వచ్చేసరికి మనం సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చదవాలి అనేది నేను ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇదన్న ఒక వీడియో చేసుకొచ్చి స్పెషల్గా ఇక నెక్స్ట్ హిస్టరీ వచ్చేసరికి మనకి 3 types ఆఫ్ హిస్టరీస్ ఉంటాయి, ఆన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అనేది. నెక్స్ట్ పాలిటీ వచ్చేసరికి మ్యాక్సిమం లక్ష్మీకాంత్ బుక్ రెఫర్ చేస్తే సరిపోతుంది. ఎకానమీ వచ్చేసరికి చిరంజీవి గారి బుక్ ఒకటి ఉంటుంది. ఇవి నెక్స్ట్ బుక్స్ అండ్ రెఫరెన్సెస్ అన్నమాట.
జనరల్గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఓవర్ ఎక్కువగా బుక్స్ ఈ చాలా బుక్స్ చదివేయాలి, చాలా దూరం వెళ్ళిపోవాలని అనుకుంటారు. సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఈ ఎన్సీఈఆర్టీ బుక్స్లో 4th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్స్ కనుక మనం గ్యాదర్ చేసుకొని అవి చదవగలిగితే హాఫ్ ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేసినట్టే. ఎందుకంటే మనకి ఎన్సీఈఆర్టీ అనేది మనకు బేసిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది, మరియు నాలెడ్జ్ని ఎక్కువ నాలెడ్జ్ అనేది ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్ అయినటువంటి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క స్టాండర్డ్ బుక్స్ ఉంటుంది. హిస్టరీకి వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ హిస్టరీస్ ఉంటాయని చెప్పాను కదా, ఆన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఆన్షియంట్ హిస్టరీకి రామ్ చరణ్ శర్మ బుక్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. మిడివల్ హిస్టరీకి వచ్చేసరికి బిపిన్ చంద్ర బుక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి సతీష్ చంద్ర అనే బుక్ని రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎకానమీ వచ్చేసరికి చిరంజీవి గారి బుక్ ఫాలో అయితే చాలా బాగుంటుంది. పాలిటీకి లక్ష్మీకాంత్ గారి బుక్ ఒకటి ఉంటుంది, రమాదేవి గారి బుక్ అనేది ఇంకోటి ఉంటుంది అన్నమాట. ఈ రెండింటిలో ఏది చదివినా బాగుంటాయి, బట్ లక్ష్మీకాంత్ వచ్చేసరికి మనకు కొంచెం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రమాదేవి గారి బుక్ అయితే వేస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్కువ సమాచారం అనేది మనకి ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో రెండు కూడా బెటరే మనకి. నెక్స్ట్ జియోగ్రఫీకి వచ్చేసరికి రమణరాజు గారు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి శంకర్ అని ఒక బుక్ ఉంటుంది, శంకర్ ఐఏఎస్ అని. ఆ బుక్ని మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇవి మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్, అవి మీరు ఒకసారి స్క్రీన్ షాట్లు తీసుకోండి, లేదంటే మీరు వీడియోని పాజ్ చేసి చూసుకోవచ్చు. ఇది జనరల్ స్టడీస్ 1 యొక్క సిలబస్, ఇది జనరల్ స్టడీస్ 2 యొక్క సిలబస్, జనరల్ స్టడీస్ 3 యొక్క సిలబస్, జనరల్ స్టడీస్ 4 యొక్క సిలబస్. సో ఫైనల్లీ మీ అందరికీ నా యొక్క వీడియోని చూసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను తర్వాత చేయబోయేటువంటి వీడియోస్కి ఇది కొంచెం మోటివ్గా ఉంటుంది. మరియు మీరు కామెంట్స్ అనేది చేయండి, నా యొక్క వాయిస్ ఎలాగుంది, స్పీడ్ అవుతుందా, స్లో అవుతుందా, అసలు అర్థమయ్యేలా ఉందా అనేది మీరు నాకు కామెంట్లో చేయగలిగితే నేను దాన్ని అర్థం చేసుకొని దాన్ని నా యొక్క వాయిస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సో ఫస్ట్ ఒక 20 వీడియోస్ వరకు నేను పవర్ పాయింట్లోనే చేస్తాను. ఆ తర్వాత బోర్డు సెట్టింగ్స్ మొత్తం అన్నీ అరేంజ్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ని కూడా నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.